रेडी ना तिवारी सर, रेडी ना మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో దేశంలోనే రాజకీయ వేడి పెరిగింది. రాష్ట్రపతి ఎన్నికలు, ఇటు ఎన్డీఏ అభ్యర్థి అటు యూపీఏ అభ్యర్థి పేరు మీద సిద్ధాంతపరమైన వైరుధ్యాలతోనే ఎన్నికలు జరుగుతున్న సందర్భం. అదే సందర్భంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వస్తు సేవ పన్ను విధానం జీఎస్టీని జూన్ 30 తారీఖు అర్ధరాత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టి జూలై 1 తారీఖు నుంచి అమలు చేయడానికి దేశం సర్వం సన్నద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయితే జీఎస్టీ బిల్లు తెలంగాణ శాసనసభలో చర్చకు వచ్చిన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఈ జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా నష్టం లేదు, ఏదైనా భారం ఒకవేళ పడేది ఉన్నా 5 సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, కాబట్టి శాసనసభలో చర్చ జరగవలసిన అవసరం లేదు, సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సమర్థించాలి, కాబట్టి సభ్యులు చర్చలు లేకుండా ఆమోదించమని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినా తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాడు చర్చలో పాల్గొన్న మిత్రుడు శాసనసభ్యుడు సంద్ర వెంకటవీరయ్య గారు గ్రానైట్ వ్యాపారస్తుల మీద మోయలేని భారం పడుతుంది, వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా పన్ను భారం పెరిగే అవకాశం ఉంది, సామాన్యులు వినియోగించే మందులు వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది, రైతుల మీద వ్యవసాయ ఉత్పత్తుల భారం పెరిగే పరిస్థితులు ఉన్నాయి, ఎరువుల భారం పెరిగే పరిస్థితి ఉన్నది, విత్తనాల భారం పెరిగే పరిస్థితి ఉన్నది, కాబట్టి ఈ అంశాలన్నింటిలో స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ముందస్తు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆనాడు శాసనసభలో ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పదే పదే ఏర్పాటు చేసిన సమావేశాలలో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ సందర్భాలలో కేటీఆర్ గారు వారి దృష్టి కూడా ఈ అంశాలను తీసుకెళ్ళాము. వారు కూడా ఎలాంటి భారం పడదు, ఇదంతా రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకంటే ముందు అత్యంత కీలకమైన నిర్ణయం ఈ దేశంలోనే పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయాన్ని ప్రధానమంత్రి గారు సాహసోపేతంగా తీసుకున్నారు. ఈ రద్దు వల్ల నల్లధనం మార్కెట్లోకి వస్తుంది, ఈ నల్లధనాన్ని తీసుకొని పేదలకు పంచిపెట్టడానికి ఉపయోగపడుతుంది, ఈ నల్లధనం వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి ఇది ఉపయోగపడుతుందని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారిని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ శాసనసభలో చర్చకు తెరలేపి ఎవరు కూడా ఇందులో సలహాలు సూచనలు చేయాల్సిన పని లేదు, ఇది మొత్తం సమర్థనీయం, ఎవరు కానీ ఒక్క మాట మాట్లాడడానికి లేదు, ఏకగ్రీవంగా దీన్ని ఆమోదిస్తూ సమర్థిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలా, దీనివల్ల కూడా ఎవరి మీద భారం పడదు, ఇది ఇంకా మంచిది దేశానికి అని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈనాడు నోట్ల రద్దును కానీ ఈ జీఎస్టీ పన్ను విధానాన్ని కానీ ఈరోజు మనం చర్చించుకోవడంలో చాలా అవసరం ఉన్నది. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు మొత్తం వర్షాలు పడ్డాయి, పంటలు పండించుకోవాలంటే ఎరువులు కొనాలన్నా విత్తనాలు కొనాలన్నా వ్యవసాయ పనిముట్లను కొనాలన్నా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు, వేలాది మంది ఈరోజు వ్యవసాయ పొలాలలో పని చేసుకోవాల్సిన కూలీలు రైతులు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ పొలాలను వదిలేసి రాత్రింబవళ్ళు ఈరోజు బ్యాంకుల ముందల పడిగాపులు గాయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో రైతులు పండిన పంటను అమ్ముకుంటే దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు
రైతుల చేతుల్లోకి రావాల్సింది ఉంది నగదు రూపేణ. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 23,000 కోట్ల రూపాయలను రైతులకు రుణంగా ఇవ్వాలని బ్యాంకర్స్ కు ఒక టార్గెట్ ఇచ్చింది. అంటే రైతుల చేతిలో 31,500 కోట్ల రూపాయలు ఈసారి వ్యాపార పనులను ముందుకు తీసుకెళ్లాలంటే రైతుల చేతిలో నగదు ఉండాలా. ఈ నగదును తీసుకోవడానికి బ్యాంకులల్లో వెళ్తే అక్కడ నిలవలు ఉండాలి. ఇయాల బ్యాంకులల్లో నగదు నిలవలు లేవు, పంటలు అమ్ముకున్న రైతులకు డబ్బులు లేవు. ఈ రోజు కొత్తగా పంటలు వేసుకోవాలంటే రైతుల చేతిలో నగదు లేక రైతులను వ్యాపారస్తులు నమ్మక విత్తనాలు గాని ఎరువులు గాని వ్యాపార పనిముట్లను గాని కొనుగోలు చేయక ఈ రోజు రైతులందరూ కూడా బ్యాంకుల ముందల పరిగాపులు గాస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో నగదు కొరత లేకుండా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకొని ఆయా రాష్ట్రాలలో ఉన్న బ్యాంకులలో నగదు నిల్వలు పెట్టి ఏటీఎంల అన్నింటిని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో ఇతర రాష్ట్రాలలో రైతులకు నగదు కష్టాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోట్ల రద్దును సమర్థిస్తున్నాము, ఎవరి మీద భారం పడదని ఆడంబరంగా శాసనసభలో మాట్లాడి ఇవాళ వేలాది మంది రైతులు బ్యాంకుల ముందల పడిగాపులు కాస్తుంటే బ్యాంకులలో నగదు నిల్వలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం కానీ చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమీక్షలు చేయడం కానీ లేదా ఢిల్లీలోనే గత 10 రోజులుగా ముఖ్యమంత్రి గారు మకాం పెట్టిండ్రు, మరి ఎందుకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గారిని కలవడం కానీ ఆర్థిక మంత్రిని కలవడం కానీ లేదా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు ప్రధానమంత్రితో కానీ ఎందుకు చర్చించలేదని నేను అడుగుతున్నా. ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు తన మీద ఏం ఒత్తిడి ఉందో నాకు తెలియదు, తనని ఏ భయం వెంటాడుతుందో నాకు అసలే అర్థం కాలే. కానీ ఎందుకో నరేంద్ర మోడీని చూస్తేనే ముఖ్యమంత్రి గారి మోకాళ్ళు వణుకుతున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సిన అవసరం ఉన్నది, సాంకేతికంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది, అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిర్ణయాన్ని సమర్థించిన అమలులో వచ్చే లోటుపాట్లను సూచనల పేరు మీద సలహాల పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఆనాడు నోట్ల రద్దు అంశం శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు నేనే ఆ చర్చను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ పక్షాన. ఆనాడు నేను సూచన చేసిన పేదలకు ఏటీఎం కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ ఆన్లైన్ ట్రేడింగ్ కానీ వాళ్ళు చేయలేరు, ఎందుకంటే నెట్వర్క్ వ్యవస్థ లేదు, బ్యాంకులు అంత అభివృద్ధి చెందలేదు, అదేవిధంగా వాటి కొనుగోలు చేసే మిషన్లు లేవు, గ్రామీణ ప్రాంతాల వ్యవసాయం మొత్తం నగదు లావాదేవీల మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఆదరాబాదరగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, రాష్ట్రానికి రాబోయే ఇబ్బందులను సమీక్షించుకొని చర్చించుకొని మన ఇబ్బందులను అధిగమించడానికి భారత ప్రభుత్వంతో మనము ఖచ్చితంగా వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని ఆనాడు మేము సూచన చేస్తే ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెట్టిను. ఇవాళ అదే జరుగుతుంది, పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు నిల్వలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈనాడు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కరుణించి వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిస్తే వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు పొలం బాట పట్టాల్సింది వదిలేసి బ్యాంకు బాట పట్టి బ్యాంకు ముందల పడిగాపులు గాయాల్సి వస్తుంది. ఇలా తెలంగాణ రైతులకు అష్ట కష్టాలు పడి 6 గాలం కష్టపడి అమ్ముకున్న పంటలు వచ్చిన నగదు బ్యాంకులో ఉంటే కనీసం వాళ్ళ సొమ్మును వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేవు. ఇది దయానీయమైన పరిస్థితి. ఈనాడు మన సొమ్ము బ్యాంకులో ఉంటే మన సొమ్మును మనం తీసుకోవడానికి వడ్డీలకు పోకుండా మన సొమ్ముతో కనీసం ఇత్తనాలు ఎరువులు వ్యవసాయ పనిముట్లు కొనడానికి అవసరమైన నగదుని ఈరోజు బ్యాంకులు ఏర్పాటు చేస్తలేవంటే దీంట్లో 100% ముఖ్యమంత్రి గారి వైఫల్యం ఉన్నది, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం ఉన్నది. ఆనాడు మరి ఎందుకు మోడీ గారికి భయపడి ఆదరాబాదరాగా నోట్ల రద్దును పెద్ద నోట్ల రద్దును సమర్థించుండో నాకు అర్థం కాలే. కానీ ఈనాడు కష్టాలు వస్తే ఎందుకు నరేంద్ర మోడీ గారితో చర్చిస్తలేరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తండ్రి కొడుకులు ఢిల్లీలో మకాం పెట్టారు? తండ్రి కొడుకులు ఎందుకు పేద రైతుల కోసం కష్టాలు పడుతున్న రైతాంగం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేరని నేను అడుగుతున్నా. ఈరోజు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ, రైతులు అమ్ముకున్న పంటల సొమ్ము వెంటనే చెల్లించాలి,
ఇయాల 100 కోట్ల రూపాయలు 60 రోజులు 70 రోజులు అవుతుంది రైతులు పంట అమ్ముకొని వాళ్ళకు సొమ్ము చెల్లిస్తలేరు ఏదైనా ఖాతాలో వేసినామని చెప్తే ఖాతాలల నగదు లేదు ఇవ్వంపు అని బ్యాంకులు అంటున్నాయి కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు సమీక్షించి పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన సమస్యలను పూర్తి స్థాయిలో చర్చించి ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి తక్షణమే మీరు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళండి రైతులకు నగదును అందుబాటులో పెట్టండి ఈ రోజు వడ్డీ వ్యాపారస్తుల బారిన పడకుంటా రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు తెగనమ్ముకున్న పంటకు తగిన సొమ్మును తగిన సమయంలో ఇవ్వకపోతే వాళ్ళకు జరిగే అన్యాయం దాని బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తీసుకోవాలి తక్షణమే గ్రామీణ ప్రాంతాలలో అన్ని బ్యాంకులల్ల అన్ని ఏటిఎంలల్ల నగదు నిల్వలు ఉండే విధంగా అవసరమైతే గ్రామీణ బ్యాంకుల ద్వారా గ్రామాలల్ల గ్రామ పంచాయతీలల్ల నగదు నిల్వలను అందుబాటు పెట్టి పోలీసు కాపలా పెట్టి ఆయా గ్రామాలల్ల రైతులకు నగదును అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది రైతులను ఆదుకోవాలంటే వాళ్ళ సొమ్మును వాళ్ళకి చెల్లించాలి వాళ్ళ సొమ్మును చెల్లించాలంటే నగదు నిల్వలు బ్యాంకులో ఉండాలి నగదు నిల్వలు బ్యాంకులోకి రావాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆగమేఘాల మీద రాష్ట్రానికి నగదును తరలించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక రెండవది జీఎస్టీ ఈటల రాజేందర్ గారిని నేను అభినందిస్తున్నా ఒకటొకటిగా ప్రజల మనసులో ఉన్నది వాస్తవ పరిస్థితులను ఆర్థిక మంత్రి గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుండు ఆనాడు జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మేము చెప్పినాం ఒక్క రూపాయి నష్టం లేదు ఏదైనా ఉన్నా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఇయాల ఆర్థిక మంత్రిగా పూర్తిగా సమీక్షించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో దఫదఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి చివరాఖరికి రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు తేల్చింది ఏంటంటే సంవత్సరానికి కనీసం 3000 కోట్ల రూపాయల భారం నష్టం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నదని చెప్పిండు ఇవాల జీఎస్టీ వల్ల రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి 3000 కోట్లు తగ్గిపోయిందని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పిండు జీఎస్టీ పన్నులు పెంచడం వల్ల 18-19 వేల కోట్ల రూపాయల అదన భారం పడుతుందని కేటీఆర్ చెప్పిండు ఒక పక్కన రాబడిలో తగ్గింది రెండో పక్కన చెల్లింపులల్ల సంవత్సరానికి 19 వేల కోట్ల రూపాయలు పెరిగింది అందుకే మేము అంటున్నాం ఆనాడు మేము చెప్పింది ఇదే కనీసం మీరు అన్ని పార్టీలను వ్యాపారస్తులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఏ ఏ వ్యాపారం మీద ఇప్పుడు ఎంత పన్నులు ఉన్నాయి రేపు జీఎస్టీ పన్ను విధానం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపారాల మీద ఎంత ప్రభావం చూపించబోతుంది ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పూడుస్తుందో చర్చించమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినాం కానీ ముఖ్యమంత్రి గారు అహంకారపూరితమైన వైఖరితోటి ఒక్క రూపాయి నష్టం లేదు ఏదనుంటే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది మీ ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి అభిప్రాయానికి భిన్నంగా ఆర్థిక మంత్రి సంవత్సరానికి 3000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది సంవత్సరానికి 18-19 వేల కోట్ల రూపాయల పన్ను భారం పెరిగిందని ఈరోజు ఆర్థిక మంత్రి చెప్తున్నాడు అంటే ఇన్నాళ్ళు ప్రజలు ప్రతిపక్షాలు చెప్పిందే ఈరోజు ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి ప్రకటనకు విరుద్ధంగా ఈరోజు వాస్తవాలను ఆర్థిక మంత్రి గారు బయటపెట్టారు కాబట్టి ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తూనే ఇవాళ పేదలు వాడే మందులు విత్తనాలు రైతులు వాడే ఎరువులు విత్తనాలు ట్రాక్టర్ కూడా ఈరోజు ధరలు పెరిగినాయి ఇవాళ ట్రాక్టర్ విలువ దాదాపుగా ఈ పన్ను విధానం వల్ల 50,000 రూపాయలు కనీసం ట్రాక్టర్ విలువ పెరుగుతుంది బెంజ్ కార్ మాత్రం 5-6 లక్షలు తగ్గింది ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని నేను అడుగుతున్నా బెంజ్ కార్ల తిరిగేటోళ్ళకేమో తగ్గించి గంజిదాగే రైతులకేమో ధరలు పెంచుతారా ఈరోజు బీడి కార్మికులు చేనేత కార్మికులు ఫర్నిచర్ షాపులకు అందరూ కూడా ఈరోజు భారం పెరిగింది వాళ్ళందరూ రోడ్లు ఎక్కుతున్నారు ఇవాళ మీరు ఆదర బాదరగా మీకు ఏం అవసరాలు ఉన్నాయో మీకు ఏం భయం ఉందో మాకు అర్థమవుతలేదు కానీ
కేంద్ర ప్రభుత్వం ఏది పెడితే అది గుడ్డిగా మీరు సమర్థించుకుంటూ ఈ రెండు అంశాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంత ఆదరబాదరగా పరిగెత్తి సమర్థించి శాసనసభను పెట్టి పొగడ్తలతో ముంచెత్తలేదు. ఈరోజు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో, పెద్ద రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే కూడా ఇంత ఆదరబాదరగా సమర్థించిన సందర్భం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎందుకో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల కంటే ముందుగానే నరేంద్ర మోడీ గారిని సమర్థించుకుంటూ శాసనసభలో చర్చలు లేకుంటేనే మీరు ఆమోదం తెలిపారు. ఇవాళ మీకు నెత్తి మీద సిబిఐ కేసులు ఉన్నాయో, లేకపోతే మీ అక్రమ ఆస్తుల వివరాల చిట్టా ఏమైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదో, లేదా ఇతరాత్ర మీ అక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిఘా పెట్టిందో మాకు తెలియదు. కానీ మీరు ఆదరబాదరగా సమర్థించడం వల్ల ఇవాళ పేద రైతుల మీద భారం పడ్డది. ఇవాళ రోగాలతో మగ్గుతున్న పేదలకు మందుల మీద పన్ను భారం పెరిగింది. ఇవాళ 5% ఉండాల్సిన ఆర్ఎన్బి, వాటర్ గ్రిడ్, ఇరిగేషన్, జిఎస్టీ 5% ఉండాల్సిన దాన్ని ఇవాళ 18% పెంచారు. 2 లక్షల కోట్ల టెండర్లు పిలిచిన మీరు ఇవాళ ఈ 2 లక్షల కోట్ల మీద 5% పడాల్సిన పన్ను ఇవాళ 18% పెంచితే 26,000 కోట్ల రూపాయల అదనంగా ఈ ప్రాజెక్టుల మీద భారం పడుతుంది. ఇవాళ మీరు 2 లక్షల కోట్లతో ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయో రాష్ట్రంలో, 50,000 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ ఉన్నాయో, రోడ్లకు సంబంధించి ఒక 20-30 వేల కోట్లు ఓవరాల్గా పనులు జరుగుతున్నాయో, అన్నింటినీ ఒకవేళ కూలంకషంగా పరిస్థితి సమీక్షిస్తే 3 లక్షల కోట్ల రూపాయల పనుల మీద అదనంగా 13%, అంటే 39,000 కోట్ల రూపాయల అదనపు భారం జిఎస్టీ వల్ల రాష్ట్ర ఖజానా మీద పడుతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పేద రైతుకు ట్రాక్టర్ ధర పెరిగింది, పేద రైతుకు విత్తనాల ధర పెరిగింది, పేద రైతుకు ఎరువుల ధరలు పెరిగినాయి, ఇవాళ యూరియా గ్రోమర్ ధరలు పెరిగినాయి. ఇవాళ నీ హడావిడి నిర్ణయం వల్ల పేదోడి నెత్తి మీద పన్ను భారం పడుతుంది. మీరు ఎందుకు అంత ఆదరబాదరగా సమర్థించినో తెలంగాణ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఒక్క పక్కన పెడితే మొన్న నామినేషన్ వేసిన రోజు గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసిండ్రు. రాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా 28% పన్ను భారం మాకు మోయలేని అవుద్ది, వ్యాపారం మూతేసుకోవాల్సి వస్తుందని కూడా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు పోయి ఎన్డీఏ అభ్యర్థికి అన్కండిషనల్గా నేను మద్దతు చేస్తున్నా అన్నాడు, సంతోషం. కానీ ఆయన అడిగింది ఏందే, నియోజకవర్గాల పునర్విభజన చేయమని అడిగిండంట. నియోజకవర్గాల పునర్విభజన వల్ల పేదోడికి ఏమన్నా ప్రయోజనం ఉందా? నీ పార్టీలోకి ఫిరాయించిన వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి పనికొస్తుందేమో, నీకు రాజకీయ ప్రయోజనం ఏమన్నా ఉంటుందేమో, కానీ పేద ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇది? కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను, డిమాండ్ చేస్తున్న 2 అంశాలల్ల 30 తారీఖు పార్లమెంటులో అర్ధరాత్రి పూట జిఎస్టీ ఆమోదానికి ఆహ్వానం పలుకుతూ పార్లమెంటు సమావేశాన్ని ఏదైతే ఏర్పాటు చేయబోతుర్రో మీరు తక్షణమే ఆ సమావేశాన్ని బహిష్కరించండి. ఒకవేళ సమావేశానికి మీరు హాజరైతే నిరసన తెలపండి. తెలంగాణ రాష్ట్రానికి రైతులకు సంబంధించిన విత్తనాల మీద, ఎరువుల మీద, ట్రాక్టర్ల మీద, వ్యవసాయ పనిముట్ల మీద ఏదైతే పన్ను భారం పెంచిండ్రో తగ్గించే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది, పన్నును వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, రోడ్లకు సంబంధించిన కూడా గతంలో 5% ఉంటే ఈసారి 18% పెంచిండ్రు, తక్షణమే దాన్ని కూడా 5% ఉపసంహరించాలనే డిమాండ్తోనే ఈ 2 ప్రధానమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంబంధించి, బీడీ కార్మికులకు సంబంధించి, ఫర్నిచర్ చేసుకున్న చిన్న వ్యాపారస్తుల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. గ్రనైట్ మీద ఉన్న పన్నును కూడా తగ్గించడానికి ఒత్తిడి తీసుకురావాలి. వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే 30 తారీఖు పార్లమెంటును మీరు బహిష్కరించండి. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా ఇప్పుడు మీరు?
మీరు నరేంద్ర మోడీ గారి పక్షాన నిలబడి తెలంగాణ ప్రజల నెత్తి మీద భారం వేస్తారా? తెలంగాణ సమాజానికి ఇప్పుడు మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఈ నోట్ల రద్దుకు సంబంధించిందో నగదు అందుబాటులో లేక రైతులు వేల మంది బ్యాంకుల దగ్గర పడిగాపులు గాస్తురు. తక్షణమే రాష్ట్రానికి అదనపు నిలవలను నగదు తీసుకొచ్చి రైతుల్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. రేపు 4 తారీఖు రోజు రాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణకు రాబోతున్నారు, ముఖ్యమంత్రి గారు విందు సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారని పత్రికలలో చూస్తున్నాం. ఈ రెండు విషయాలలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నువ్వు ఎన్డీఏలో భాగస్వామి కూడా కాదు, నువ్వు సమర్థించవలసిన బాధ్యత నీ మీద లేదు. ఈనాడు నువ్వు ఈ రెండు కండిషన్స్ పెట్టు, జీఎస్టీ వల్ల మన మీద పడుతున్న మనకు వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల నష్టం ఏదైతుందో ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. అదనంగా మన మీద పడుతున్న పన్ను భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. రెండవది, నోట్ల రద్దు వల్ల ఏదైతే ప్రభావం రైతాంగం మీద ఉందో ఆ సమస్యను పరిష్కరించాలి. ఈ రెండు కీలకమైన అంశాల మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితోటి తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటేనే మీరు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వండి, వింది ఇవ్వండి. లేకపోతే మీకు ఏం మోమాటం ఉన్నదని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఏం ప్రయోజనం ఆశించి ప్రజా ప్రయోజనాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజంలో తెలంగాణ మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకోసం కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అన్కండిషనల్ సపోర్ట్ చేస్తున్నాడు? తెలంగాణ ప్రజలు నీకు ఓటేసింది, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడాలని. ఇవాళ తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెట్టి వాళ్ళ మీద పన్నుభారం మోపి వాళ్ళ సొమ్ము తీసుకోవడానికి వాళ్ళే బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసే విధంగా చేస్తూ నువ్వు ఎందుకు పరిగెత్తుకొని పోయి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలుకుతున్నావో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, నువ్వు తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి పనిచేస్తావా? లేకపోతే నీ స్వార్థం కోసం, నీ ప్రయోజనం కోసం నీ మీద ఉండే కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇవాళ నువ్వు కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటావా? తేల్చుకోవాల్సిన పరిస్థితి చంద్రశేఖరరావు గారి ముందు ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ జీఎస్టీ బిల్లు 1 జూలై నుంచి అమల్లోకి వస్తే చాలా వాటి మీద పన్నుభారం పడబోతుంది, ప్రజలకు నష్టం జరగబోతుంది. చివరి అవకాశం 30 జూన్ తారీఖు నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన వైఖరితో ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం జారిపోతే ఇంకెవ్వరం ఏం చేయలేము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈటెల రాజేందర్ గారు కూడా వాస్తవాలు చెప్పిండ్రు, ఇన్నాళ్ళు మేము చెప్తే నమ్మలేదు. ఈరోజు ఆర్థిక మంత్రి చెప్పాడు దేనివల్ల ఎంత పన్నుభారం పడుతుందో, దేనివల్ల ఎంత ఆదాయానికి నష్టం వస్తుందో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి వివరాలను వెల్లడించింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్న తెలంగాణ సమాజం, రాజేందర్ గారు ఒకటొకటిగా నిజాలు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు మేము చెప్పిన వాదననే ఆర్థిక మంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకొచ్చిండు, తెర మీదకి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా బేసి జాలకపోకుండా చంద్రశేఖరరావు గారు, మీరు ఢిల్లీలోనే ఉన్నారు, మీరు రావాల్సిన పని లేదు, మీరు రాష్ట్రానికి రావాల్సిన నగదు తీసుకొని రాండి, రాష్ట్రం మీద పడుతున్న పన్ను భారాన్ని తొలగించి రాండి, లేకపోతే ఇక్కడికి వస్తే పరిస్థితులు అంత సజావుగా ఉండవని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తారు, ఈటెల రాజేందర్ గారు వీలైనంత వరకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేది ఎవరు చెప్తే వాళ్ళ వైపున మనం వాళ్ళ వాదనను సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మాటలతో, అంటే మాయ అంటే పదజాలంతో రక్తి గట్టించగలిగిన మాటలు నేర్చిన మంత్రి ముఖ్యమంత్రి, కానీ ఈటెల రాజేందర్ వాస్తవాలను ఒకటొకటిగా చెప్తున్నాడు. ఎందుకంటే రేపైనా తెలుస్తుంది. కాబట్టి ఈటెల రాజేందర్ గారు ఈ బద్నాం నాకెందుకు, నేనెందుకు మోసుకోవాలి, నా నెత్తి మీద ఎందుకు, నా భుజం మీద తుపాకీ పెట్టి ప్రజల్ని కేసీఆర్ గాలుస్తుంటే
ఆ బదనాం నేనెందుకు మోయాలని ఆ నీటల రాజేందర్ గారు అనుకుంటున్నారో లేదా యదాలాపంగానే వాస్తవాలు చెప్తున్నాడో తెలియదు కానీ ఈ రోజు ట్రాక్టర్కు 50,000 పెరిగింది, బెంజ్ కార్కు 5 లక్షల రూపాయలు తగ్గింది. ఇలా బెంజ్ కార్ కొనుక్కునేటువంటి కష్టం ఉందా? ఏమన్నా తగ్గించాల్సిన అవసరం ఏముంది? బియ్యం బస్తకు 100 పెరిగింది, యూరియా బస్తకు 50 రూపాయలు పెరిగింది, పురుగుల మందుల ధరలు పెరిగినాయి. ప్రతి చిన్న సన్నకారు రైతులకు పనిముట్ల నుంచి మొదలు పెడితే విత్తనాలు ఎరువులు అన్నిటి మీద పెరిగినాయి, ఇలా ధనవంతులకు తగ్గినాయి. మేము అదే అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రానికి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టం జరుగుతుందని చెప్తున్నాడు, 18-19,000 కోట్ల రూపాయలు అదనభారం అంటుండు. అంటే దాదాపుగా 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంవత్సరానికి నష్టం జరుగుతుంది. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడతలేరు, ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తలేడు, కానీ నియోజకవర్గాల పునర్విభజన కావాలని ఒత్తిడి తెస్తాడంట. అంటే కేసీఆర్కు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు, కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మీద ఉండే కేసులను తప్పించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద ఒత్తిడి తేవాలి. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నిలబడి కొట్లాడైనా ఈ సమస్యల నుంచి తెలంగాణ సమాజాన్ని తప్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. మన దగ్గర బీడీ కార్మికులు ఉన్నారు, దేశమంతా బీడీ కార్మికులు లేరు. మన దగ్గర చేనేత కార్మికులు ఉన్నారు, దేశమంతా చేనేత కార్మికులు లేరు. ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, ఇప్పుడు గోధుమలు ఇట్లాంటి వాటి మీద కొంత తగ్గించారు. మన దగ్గర గోధుమలు పండించేదే తక్కువ, వినియోగించేదే తక్కువ. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చేదాన్ని బట్టి మినహాయింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ బిల్లును ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం, బిల్లును ఆమోదించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు ఎందులో ఎంత నష్టం వస్తుంది, ఎందులో ఎంత ప్రయోజనం ఉంది అనే దాన్ని కూలంకషంగా చర్చించుకోకుండా ఆదరబాదరుగా మద్దతు పలకాల్సిన అవసరమే ఉంది. శాసనసభలో ఆమోదం చేయాల్సిన అవసరమేముండే? ఆనాడు చేసినావు అనుకో, ఈనాడు వాస్తవాలు తెలిసిన తర్వాత మీరు రాష్ట్రపతికి మద్దతు ఇస్తారు కదా, ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది? రాష్ట్రానికి నష్టం చేసినందుక, రైతులకు నగదు ఇవ్వనందుక, ట్రాక్టర్ మీద పన్ను పెంచినందుక, ఎరువులు ఇత్తనాల మీద పురుగుల మందుల మీద ధరలు పెంచినందుక, చిన్న చిన్న ఫర్నిచర్ షాపులు అమ్ముకునేటోళ్ళ మీద పన్నుభారం వేసినందుక, ఈ రాష్ట్రం గొప్పగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్ల మీద 26,000 కోట్ల రూపాయలు అదన భారం వేసినందుక, ఆయన కొడుకు శాఖ వాటర్ గ్రిడ్లో 50,000 కోట్ల మీద దాదాపుగా 7-8,000 కోట్ల రూపాయలు అదన భారం వేసినందుక ఎందుకు ఇస్తున్నాడు రాష్ట్రపతికి మద్దతు? నువ్వు అదే కండిషన్ పెట్టు, నా రాష్ట్ర ప్రయోజనాలు ఇవ్వి, నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడితేనే రాష్ట్రపతికి మీకు మద్దతు ఇస్తా. ఇవాళ ప్రజలంతా ఓట్లేసింది, మట్టికి పోయినా ఇంటోడు పోవాలనే కదా, ఎట్టికి పోయినా మట్టికి పోయినా తెలంగాణ బిడ్డ ఉండాలనే కదా ఓట్లేసింది. మరి ఎట్టికి పోయినా మట్టికి పోయినా తెలంగాణ బిడ్డ నోట్ల రద్దు విషయంలో, పన్నుభారం విషయంలో తెలంగాణ బిడ్డ ఇతరులకు అమ్ముడుపోతుంటే చూసుకుంటావు కూసోవాల? ఇవాళ నీ చేతిలో ఆయుధం ఉంది, నువ్వు ఉపయోగించంటున్నావు. రాష్ట్రపతి ఎన్నికలకు నువ్వు కండిషన్ పెట్టు, నువ్వు కండిషన్ పెట్టకుండా షరతులు పెట్టకుండా షరతులు లేని మద్దతు ఇవ్వాల్సినంత అవసరం నీకేమొచ్చిందని నేను అడుగుతున్నావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నేను ఈ ప్రాంత పౌరుడిని, శాసనసభ్యుడినే కాదు, నేను కూడా తెలంగాణ పౌరుడిని. నాకు అర్థమైతలే తెలంగాణ పౌరుడిగా తెలంగాణకి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు, అది అదనంగా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మోపుతున్నప్పుడు, నా మీద అదనపు భారం మోపేటప్పుడు నేను నిన్నెందుకు సమర్థించాలని అడగాలి కదా? మైనారిటీ రిజర్వేషన్ల గురించి అని అడగాలి కదా కేంద్ర ప్రభుత్వాన్ని? అంటే వీటి వెనకాల ఏదో మతలబు ఉంది, ఏదో గూడు పుట్టాని ఉంది, ఏదో మతలబు ఉంది. దేనికో చంద్రశేఖరరావు గారు భయపడుతున్నారు. సిబిఐ కేసులని నేను అనుకుంటున్నా లేవని మీరంటే ఎట్లా? 4 సార్లు కేసీఆర్ను సిబిఐ అధికారులు విచారణ చేశారు, మీకు తెలిసా సంగతి? తెలిసినా మీరు రాయలేదా? సహారా గ్రూప్ మీద ఈయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఫ్రాడ్ మీద ఈయన మీద సిబిఐ కేసు ఉంది. ఎలుగుబంటి సూర్యనారాయణకు సంబంధించిన సిబిఐ కేసు 2011లో పెట్టిన కేసు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడు. 2011లో నమోదైన 2 సిబిఐ కేసులు
కేసీఆర్ మీద విచారణలో ఉన్నాయి. ఒకటి, ఎలుగుబంటి సూర్యనారాయణ ఈఎస్ఐ హాస్పిటల్ నిధుల దుర్వినియోగము. రెండవది, సహారా కంపెనీకి ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి వేల కోట్ల రూపాయల కుంభకోణం. రెండు కేసులు కేసీఆర్ మీద పెండింగ్ ఉన్నాయి. కేసీఆర్ను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు మద్రాసు నుంచి సిబిఐ అధికారులు వచ్చి విచారణ చేసిండ్రు. పాత్రికేయ మిత్రులు ఒకవేళ ప్రజలకు చెప్పకపోతే మేము చేయగలిగింది ఏం లేదు, కానీ మీరు కావాలంటే పాత్రికేయ మిత్రులు సిబిఐ మద్రాసు వింగ్కు ఆర్టీఐ కింద మీరు పెట్టండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సిబిఐ విచారణ చేసిందో లేదో మీరు కనుక్కోండి. ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర అధికారిగా ఓఎస్డీగా ఉన్న అధికారిని కూడా విచారణ చేసిండ్రు. ఆ ఓఎస్డీ ఎవరో మీకు తెలుసు. అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చిండో, అతను ఏ విధంగా అప్రూవర్గా మారిపోయిండో సిబిఐ ముందర మీరు ఒకసారి రికార్డులు తెచ్చుకోండి. ఇవాళ కేసులకు భయపడి చంద్రశేఖరరావు గారు తెలంగాణను తాకట్టు పెడుతున్నాడు, ఇవాళ తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడుతున్నాడు. దాని గురించే ఈరోజు నేను చర్చిస్తున్నా, దాని గురించే నేను మాట్లాడుతున్నా. కాదని ఖండితమని ఉంది చంద్రశేఖరరావు గారిని. లేకపోతే ప్రతిసారి క్రిమినల్ కేసులు పెడితే పరువు నష్టం దావా చేస్తా అంటుంటాడు కదా. ఇవాళ దీని మీద ఏమని ఉంది నా మీద, ఎలుగుబంటి సూర్యనారాయణకు సంబంధించిన కార్మిక శాఖ మంత్రిగా అయిన టెండర్లు ఇచ్చినందుకు ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయిందని చెప్పి సిబిఐ విచారణ జరుగుతుంది. దాంట్లో చంద్రశేఖరరావు గారిని విచారించారు. సహారా సంస్థకు సంబంధించి, ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించి వేల కోట్ల రూపాయల కుంభకోణంలో కేసీఆర్ను విచారించారు. నేను నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారి మీద ఈ ఆరోపణలు చేస్తున్నా. నేను చేసిన ఆరోపణ తప్పైతే ముఖ్యమంత్రి గారు, వారి అనుచరులకు, సహచరులకు అందరూ నేను సవాల్ విసురుతున్నా, నా మీద పరువు నష్ట దావా వేయండి. ఇక అప్పుడు మీకు అర్థమవుతుంది కేసుల వివరాలు ఏందో, చంద్రశేఖరరావు గారు దేనికి భయపడుతుండ్రో, ఎందుకు చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెడుతున్నాడో, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు, కేసులు ఈరోజు ఆయన మెడకు గుదిబండగ మారినాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు దాగుడు మూతలాడుతున్నారు. మద్రాసు నుంచి అధికారులు ఒక్కొక్కసారి 20 నుంచి 24 మంది అధికారులు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారణ చేసిండ్రు 4 సందర్భాలల్లా. కాబట్టి ఈ వివరాలన్నిటిని కూడా ఆయన తొక్కిపెట్టి ఉండొచ్చు, పత్రికలలో రాకుండా చూసుకొని ఉండొచ్చు, కానీ ఆ కేసుల వివరాలు అనేటివి కోర్టు ముందల, విచారణ అధికారుల ముందలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేయండి, ఎందుకు కేసీఆర్ తెలంగాణ హక్కులను, తెలంగాణ ప్రజలను తాకట్టు పెడుతున్నాడో మీకు అర్థమవుతుంది. మేము, మాదే ప్రభుత్వం, అభ్యర్థే మావాడు, అన్కండిషనల్గా మేం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మాది, మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మా అభ్యర్థికి నువ్వు షరతులు లేకుండా పరిగెత్తుకొచ్చి ఎందుకు మద్దతు ఇస్తున్నావు అని అడుగుతున్న తెలంగాణ ప్రజలకి ఇన్ని కష్టాలు వస్తుంటే. నాకు మొట్టమొదట తెలంగాణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారికి బాదుషాలు తెలంగాణ ప్రజలే కదా, ఆయనకు ఆయన బాసులు తెలంగాణ ప్రజలే కదా, ఆయన ఇదే కదా పదే పదే చెప్పింది. ఈరోజు బాదుషాలకు ఆయన బాసులకు కష్టం వస్తే వాళ్ళని పక్కన పడేసి ఢిల్లీకి వెళ్ళి ఎందుకు మొక్కరిల్లుతున్నాడు అని అడుగుతున్నాను నేను. అంతే, మీరు దానికి సమాధానం రాబట్టండి. నన్ను ప్రశ్నలు అడగడం కాదు, నేను ఈరోజు సూటిగా ఒక ప్రశ్న రాష్ట్ర ముఖ్యమంత్రికి వేస్తున్నా. నీ బాసులు బాదుషాలు తెలంగాణ ప్రజలు, నీ బాసులకు బాదుషాలకు ఈరోజు కష్టం వచ్చింది. నీ ఆర్థిక మంత్రే చెప్తుండు 3000 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం వస్తుంది, 18-19 వేల కోట్ల రూపాయలు అదనపు పన్ను భారం పడుతుందని. అంటే సంవత్సరానికి 22-23 వేల కోట్ల రూపాయలు తెలంగాణ సమాజం మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల భారం పడుతుంది. నువ్వు ఏం పోరాటం చేసినావు అని నేను అడుగుతున్నా. పోరాటం పక్కన పెట్టు, ఎందుకు అసలు పూర్తిగా పూసుకుంటున్నావు? కొత్తగా మతం పుచ్చుకున్నాడు, పంగనామాలు పెద్దగా పెట్టుకున్నాడు అన్నట్టు నీకెందుకు అంత ఆతృత? మా అభ్యర్థిని ఎట్లా గెలిపించుకోవాలో మాకు తెలుసు కదా, నీకెందుకంత ఆతృత? మా అభ్యర్థిని గెలిపేందుకు నీకేమంత ఆతృత? పోనీ నువ్వు ఇన్నాళ్ళు ముసుకున్నావు, ఈరోజు నేను చెప్తున్నా కదా ఇగో ఈ నష్టం జరుగుతుంది. నీ ఆర్థిక మంత్రి చెప్పింది కదా, నేను చెప్పలే కదా. ఈ లెక్కలన్నీ ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చెప్తలే, తెలంగాణలో మంత్రిగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పిన లెక్కలు. ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలకు భిన్నంగా ఆర్థిక మంత్రి
వివరాలతో ప్రకటన చేసిన తర్వాత ఇంకా తాగుడుమూతలు ఎందుకని నేను అడుగుతున్నా ఎందుకు ప్రజల్ని మభ్య పెడుతురు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు చెప్పిన అభిప్రాయాలకు భిన్నంగా స్పష్టంగా ఆర్థిక మంత్రి వివరాలతో కూడుకున్న ప్రకటన చేసినాక తెలంగాణ సమాజం ప్రశ్నించవలసిన బాధ్యత ఉన్నదా లేదా నాకు బాధ్యత ఉందా నేను అనుకుంటున్నా మీకు బాధ్యత ఉందా లేదా మీరు చెప్పండి ప్రతి పౌరుడికి బాధ్యత ఉన్న తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళకు కాబట్టి మేము అడుగుతున్నాం సమయం మించిపోలే 30 తారీఖు రాత్రి జీఎస్టీది ఉంది 4 తారీఖు రాష్ట్రపతి అభ్యర్థి రాకడ ఉన్నది ఇప్పటికైనా సమయం మించిపోలే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు పరిగెత్తు ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతికి మద్దతు ఇయ్యనిక పరిగెత్తినావు కదా ఏ మూల కూర్చొని వేయాలనో కూడా నువ్వే చెప్పినావు కదా ఏ మూల కూర్చుంటే బాగుంటుందో అని రాష్ట్రపతి అభ్యర్థికి వాస్తు చెప్పినావు కానీ మన మీద పడుతున్న శిస్తు గురించి నీకు తెలుస్తలేదా శిస్తు అంటే పన్ను తెలంగాణలో వాస్తు మరి రాష్ట్రపతి అభ్యర్థికి చెప్పినవని తెలంగాణ ప్రజల మీద పడుతున్న శిస్తు గురించి చెప్పవా చెప్పు అడ్డం పాడు నువ్వు కొట్లాడు నువ్వు ఎవరితోనైనా యుద్ధం చేస్తా అంటుంటాడు కదా ఆయన జంగ్ జారీ రాయగా అంటుంటాడు ఏది మొదలు పెట్టేసలు జారీ రాయగా సంగతి దేవుడేరుగు థ్యాంక్ యూ నేను వెళ్ళలేకపోయినా నా కోర్టు కేసు ఉంది కదా నేను సమావేశంలో లేను లేని దాని మీద ఊహాగానాల మీద మాట్లాడడం అంటే ఎట్లా నేను కోర్టు కేసు ఉండి అక్కడికి వెళ్ళలేకపోయినా సో మేము చంద్రశేఖరరావు గారు అఖిలపక్షాన్ని పెట్టి మమ్మల్ని అడిగిండి అనుకో మాకు ఈ రకమైన మద్దతు ఇవ్వండి నా వల్ల కావట్లేదు మీ అధ్యక్షుని కూడా నాకు మద్దతుగా తీసుకురండి అని అడిగితే డెఫినెట్గా ఎలాంటి భేషజాలకు పోకుండా తెలంగాణ సమాజానికి ప్రయోజనం ఉంటే మా అధ్యక్షుణ్ణి మేము మద్దతు పలికే విధంగా ముందుకు తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీకి భేషజాలు లేవు ప్రజలకు ప్రయోజనం ఉంటుంది ప్రజా ప్రయోజనం ఉంటుందంటే భేషజాలు లేకుండా తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుంది మా అధ్యక్షుడు కూడా తెలంగాణకు మేలు జరుగుతుందంటే ఇంతవరకు అయినా పోరాడతాడు ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రశేఖరరావు గారి ఈ అంశాల ప్రాతిపదికన ముందుకొస్తే ఖచ్చితంగా మేము సహకరిస్తాము ఇది చాలా కీలకమైన అంశం సంవత్సరానికి 23,000 కోట్లు అంటే ఆషామాషి కాదు 23,000 కోట్లతో ఎంతోమందికి 15 లక్షల మంది పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంటు 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అంటే ఇలాంటి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చో ఈ 23,000 కోట్లతో మీరు ఆలోచన చేయండి కేసీఆర్ నిర్లక్ష్యం ఖరీదు సంవత్సరానికి 23,000 కోట్లు భారము 5 సంవత్సరాలు అంటే 100,000 కోట్లు భవిష్యత్తులో అంటే ఈ రకంగా ఎంత పెరుగుతుంది మన రాబడి పెరిగినా కొద్దిగా మనకు ఇంకా పోతుంది నష్టం ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇంకా ఉండే 2022 బడ్జెట్లలో కూడా 50,000 కోట్లు పోతుంది అదే ఆలోచన చేయండి అని అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారి భయం ముఖ్యమంత్రి గారి తాపత్రయం వల్ల తెలంగాణ సమాజం మీద ఈ 2 సంవత్సరాలకే 50,000 కోట్ల భారం పడబోతుంది బెంజుకార్ల గురించి అక్కర్లేదు గంజి తాగేటోళ్ళ గురించి ఆలోచన చేయమని అడుగుతున్నాం మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రయోజనానికంటే తెలంగాణ ప్రజా ప్రయోజనం గురించి మాట్లాడమని మేము అడుగుతున్నాము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇదే తెలుగుదేశం పార్టీ డిమాండ్